సరే ఇప్పుడు చూస్తుంటే ఏదైతే నిన్న విజయమ్మ గారు బహిరంగ లేఖ అంటే తన కొడుకు కూతురు ఆస్తి తగాదాలతోని గొడవడుతున్న విషయాన్ని అందరూ సోషల్ మీడియాలో వాళ్ళకి నచ్చిన రీతిలో రాస్తున్నారు అని చెప్పేసి తను బాధపడడం జరిగింది అంటే ఆ లేఖలో తను పొందపరచడం జరిగింది. చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు వాళ్ళ అన్న చెల్లెళ్ళు వాళ్ళు ఏదన్నా వాళ్ళు సర్దుకుంటారు, మీరెవరు మాట్లాడద్దు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దీన్ని మనం ఎలా చూడాలంటారు? వాస్తవానికి ఆవిడ బహిరంగ లేఖలో అయితే సారాంశం నాకు అర్థమైంది చెప్తున్నా. మీరు ఇబ్బంది పడుతుంటే అంటే తల్లి రెండు కాళ్ళల్లో ఏ కన్ను పొడుచుకోవాలి ఏ కన్ను తెరుచుకోవాలంటే కష్టమైన పని కదా. సో ఒక బిడ్డకి అన్యాయం జరిగి ఒక బిడ్డకి ఇలా ఉంటే నేను తట్టుకోలేకే ఈ లేఖ రాస్తున్నాను అన్నారు. దాన్ని సారాంశం ఏంటంటే షర్మిలమ్మకి అన్యాయం అయితే జరుగుతోంది, దీని గురించి సగం తెలిసిన వాళ్ళు పూర్తిగా తెలిసిన వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళు కూడా ఇష్టానుసారంగా మాట్లాడడం నాకు చాలా బాధ కలిగిస్తుంది. అందుకే ఈ లేఖ బహిరంగంగా నివేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు శ్రీమతిగా అంటే ఒక విధంగా రాజశేఖర రెడ్డి గారిలో సగం కదా విజయమ్మ. సో ప్రతి ఇప్పుడు జనరల్గా భార్యతో షేర్ చేసుకుంటారుగా ఏంటి వాట్ ఈజ్ వాట్ అని. సో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఇద్దరికి సమానంగా ఇవ్వాలి, తద్వారా నలుగురు మనవులకి అంటే ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి, షర్మిలమ్మ గారికి బాబు పాప, జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు అమ్మాయిలే. సో ఈ నలుగురికి ఒకేలాగా పంచాలి, తన యొక్క లెగసీని కంటిన్యూ చేయాలనే తాపత్రయం ఉండేదంట రాజశేఖర రెడ్డి గారికి. సో అది నిన్న వాళ్ళు చెప్పారు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎవరు తెలిసింది వాళ్ళు ఇప్పుడు షర్మిలమ్మ మీద ఫస్ట్ ఆవిడేం అడగకపోయినా సరస్వతి షేర్ సంబంధించి ఈయనే ఫస్ట్ ఓపెన్గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. సో వెంటనే ఆవిడ ప్రెస్ మీట్ పెట్టింది, నాకు రావాల్సిన న్యాయంగా అది నాకు 100% ఇవ్వాలి, ఎల్హెంక్ గెస్ట్ హౌస్ ప్యాలెస్ ఉంది కూడా అది కూడా నాకు 100% నాకే రావాలి, అప్పుడులో నాకు ఇస్తామని చెప్పి డివిడెండ్ రూపంలో తీసుకున్నారు అది కూడా నాకే రావాలి, ఇలా రకరకాలుగా ఆవిడన్నీ చెప్పుకొస్తే వెళ్ళి వెంటనే విజయసాయిరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్, వైవి సుబ్బారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్. ఇప్పుడు వాళ్ళంటే విజయసాయిరెడ్డి గారు మొదటి నుంచి వాళ్ళ కంపెనీలకి వాళ్ళ లావాదేవీలకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి ఆడిటర్ కాబట్టి తెలిసి ఉంటుంది. వైవి సుబ్బారెడ్డి గారు చుట్టం కాబట్టి దగ్గర బంధువు కాబట్టి ఆయనకి తెలుసు, కొంత తెలిసి ఉండొచ్చు. అమర్నాథ్ రెడ్డి గారికి ఏం తెలుస్తుంది? పార్టీలో ఒక మెంబరు కాకుండా పార్టీ మాజీ మంత్రి ఆయన పార్టీలో ఉన్నారు. సో అంత మాత్రం ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా మాట్లాడాలని తాపత్రయం తప్పితే ఆయనకేం తెలుసని? మరి మిగతా వాళ్ళు మాట్లాడలేక అంటే మేబీ ఆదేశాలు వచ్చుంటే వైసీపీ మెయిన్ ఆఫీస్ నుంచి బాబు అందరికీ సేమ్ స్క్రిప్ట్ మీరు దీని గురించి మాట్లాడాలి ఒక అబద్ధం విషయాన్ని 10 సార్లు మీరు మాట్లాడి దాన్ని నిజం చేసేయాలనే కాన్సెప్ట్లో వెళ్తుంటాయి. సో విజయసాయిరెడ్డి గారు ప్రెస్ క్లబ్లో పెట్టి నానా రకాలుగా మాట్లాడి అందులో విజయసాయిరెడ్డి గారు మాట్లాడినంత పెద్ద కామెడీ విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడానికి కూడా చంద్రబాబు నాయుడు గారే కారణం అంట, అది కూడా ఆయన అన్నాడు. మీరు ఇప్పుడు ట్రోల్ అవుతుంది చూసారా? సో అట్లా రకరకాలుగా మాట్లాడారు. ఈయన ఆడిటర్ అయ్యండి, ఈయనకి తెలిసినవి ఏదో చెప్పారు, అసలు అవేవీ లేదని ప్రత్యక్ష సాక్షి, మొదటి నుంచి గమనిస్తున్న వ్యక్తి, ఎవరు ఏ వయసులో ఎవరు ఏం చేశారు తల్లికే కదా తెలుస్తుంది, ఏ బిడ్డ ఏ స్థాయిలో ఎప్పుడు కంపెనీ పెట్టాడు, ఎవడెప్పుడు సంపాదించాడు, ఏ బిడ్డ ఎప్పుడు ఉద్యోగం తెచ్చుకున్నాడు, ఎవడాస్తి అంటే నాకు తెలియదా, వీళ్ళందరినీ మభ్య పెట్టవచ్చు కానీ ఆవిడని మభ్య పెట్టలేంగా. సో ఆవిడ అవన్నీ వీళ్ళందరికీ తెలిసి కూడా వైవి సుబ్బారెడ్డి లాంటి వ్యక్తి అక్కడ ఆ సమక్షంలో ఉండి కూడా మా ఆడిటింగ్ వ్యవహారాలన్నీ మా అకౌంట్స్ అన్నీ చూసుకునే వ్యక్తి విజయసాయిరెడ్డి గారికి తెలిసి కూడా ఇలాగ బయటికి అబద్ధాలు మాట్లాడడం నాకు నచ్చకే బయటకు వచ్చానని చెప్పారు. ఇప్పటికైనా వాళ్ళు నోర్లు మూస్తే మంచిది, ఎందుకంటే అక్కడ మాట్లాడింది విజయమ్మ గారు, అంటే రాజశేఖర రెడ్డి గారిలో సగం మాట్లాడింది అక్కడ, అంతే కదా. అది రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇలాగే మీరు మాట్లాడ అంటే మేబీ ఇప్పుడు ఈవిని కూడా టార్గెట్ చేస్తారేమో జగనన్న అభిమానులు, అక్కడ ఆవిని కూడా టార్గెట్ చేస్తే ఇంకా అంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు. ఎందుకంటే షర్మిలా గారిని టార్గెట్ చేశారు, షర్మిలా గారిని టార్గెట్ చేస్తే ఏంటి ఎవరికి నష్టం, ఎవరి వైపు చూపిస్తున్నాయి, అటు తిరిగి ఇటు తిరిగి వేలు చూపిస్తే మిగతా 3 వేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వైపే రాజశేఖర కుటుంబం వైపే చూపిస్తున్నాయి కదా. మరి ఆ కామన్ సెన్స్తో ఉండి వాళ్ళు పోస్టులు పెట్టాలి అభిమానులు ఎవరైతే ఉన్నారో. అది తెలియకుండా ఒక ఆయన నచ్చినట్టుగా యాంకరింగ్ చేసేస్తూ ఉంటాడు జగనన్నని లేపడానికి, జగనన్న దృష్టిలో పడడానికి, జగన్న కళ్ళల్లో ఆనందం కోసం ఏదో చేస్తుంటాడు. దానివల్ల జగనన్నకు బద్నాం చేస్తున్నారు వీళ్ళు తెలియకుండానే.
ఇప్పుడు ఫస్ట్ సరస్వతి వ్యవహారం ఎవరు షర్మిల గారు బయటపెట్టారా? లేదే. వీళ్ళు బయటపెడితే కదా ఆవిడ కౌంటర్ ఇచ్చింది. ఆవిడకి ఆవిడ నాకు ఆస్తులు ఇవ్వలేదు, నాకు ఆస్తులు పంచట్లేదు, నేను అందుకే రోడ్డు ఎక్కాను, నేను ఇక్కడని చెప్పిందా? లేదు. ఆమెకు ఆమెకు వెళ్ళి పార్టీ పెట్టుకుంది, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ వాళ్ళు లేదు తప్పదు నువ్వే పీసీసీ చీఫ్ అవ్వాలన్నారు. వచ్చిన తర్వాత పీసీసీ చీఫ్ కాబట్టి ప్రభుత్వం అక్కడ ఎవరుంటే వాళ్ళు విమర్శించాలి కాబట్టి విమర్శించింది. ఆ తర్వాత వీళ్ళు కదా అటాక్ స్టార్ట్ చేశారు. ఆవిడ వ్యక్తిత్వ హననం కూడా చేశారు కాదా? చేశారుగా. సో ఇప్పుడు విజయమ్మ గారు మాట్లాడారు కాబట్టి ఇంక ఆ అన్నకళ్ళల్లో ఆనందం కోసం ఈవినింగ్కి ఎంత బదనం చేస్తారో. కానీ తల్లిని మరి ఇతనైనా రెస్పాండ్ అవ్వాలి సార్, రియాక్ట్ అవ్వాలి కదా. ఎందుకంటే చెల్లెల విషయంలో అయినప్పుడు కూడా ఒకసారి కూడా మాట్లాడలేదు. మరి వెనక నుంచి నడిపించేదే ఈయన అందరూ అంటుంటే ఈయన ఎందుకు మాట్లాడతాడు? అంటే తల్లి చెల్లి భేదం ఉండదు అంటారా? వాళ్ళని అడగాలి, వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా తప్పుగా ఇప్పుడు బయట మన కజిన్కే బయటవాడు ఎవడానంటే మన ఫ్రెండ్కే బయటవాడు ఎవడైనా ఒక మాట అంటే గొడవ పడతామే. సొంత చెల్లికి అంతన్నా కూడా కనీసం ఏ మీరు అలాంటి పర్సనల్గా చేయొద్దు, మామూలుగా చేయండి అని కనీసం ఆదేశాలు ఇస్తే ఇంకెవడైనా నోరెత్తాడా? ఎత్తడుగా. ఆయన ఒకవేళ జానికి కూడా వీళ్ళు ఏం చెప్తారంటే లేదు అన్న చెప్పాడు కానీ అవన్నీ వాస్తవాలే కదా అని అంటే అన్న చెప్తే ఎందుకు అంటారు మీరు? అంటే అన్న మీద గౌరవం లేదా మీకు? ఆయన అన్న చెప్తే చేయడము, అన్న కళల్లో ఆనందం చూడడం కోసం చేయడం అంటే అసలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని స్థితిలో వీళ్ళు ఉన్నారా? వీళ్ళకి అసలు తెలియలేదా మరి మాట్లాడే? అదే అంటున్నాను కదా. సో ఇప్పుడు విజయమ్మ గారు అనే దానికి ఆల్రెడీ 24 అవర్స్ అయింది కాబట్టి ఇంకెవడు ప్రెస్ మీట్ అయితే పెట్టలేదు. ప్రస్తుతానికి అండర్లైన్ దిస్ మ్యాటర్, ప్రస్తుతానికి నోర్లు మూతపడ్డాయి, ప్రస్తుతానికి మాత్రమే. మళ్ళీ రేపెవడో లెగుస్తాడు ప్రెస్ మీట్ పెడతాడు, ఎందుకంటే అన్న కాలంలో మనం పడాలి, అన్న మనకు మెడల్స్ ఇచ్చేయాలి, నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ అన్నది వచ్చేస్తుంది, మనం చక్రం తిప్పియాలి. చూద్దాం మరి. ఇప్పుడు సజ్జల గారు ఇప్పుడు జనరల్గా ఎంతకుముందు ప్రధానికి పెట్టేవారు, ఆయన ప్రెస్ మీట్ పెట్టినట్టయితే నేను చూడలేదు. మరి ఇప్పుడు ఆయనే నెక్స్ట్ ఆయన పెడతారేమో, ఆయన ఒకటి మిగిలిపోయాడుగా. సో ఇప్పుడు ఆయన స్టార్ట్ చేస్తారేమో, ఆయన స్టార్ట్ చేసి ఇంక విజయమ్మ గారి మీద కూడా ఏ విధంగా అటాక్ చేస్తారో ఏంటో అదే అదొక భయం వేస్తుంది. అంటే ఏం మాట్లాడతారో తెలియదు కదా. ఎందుకంటే చెల్లి అప్పుడు ఆవిడ మీద ఎన్ని రకాలుగా వ్యక్తిత్వ హననం చేశారు. ఆవిడ మొన్న భావోద్వేగం కూడా అయ్యింది కదా. ఇంకోటమ్మా, ప్రతి ఇళ్లల్లో ఉంటాయి, లేవు అనట్లేదు, ఆస్తి తగాదాలు లేదు, చిన్న చిన్న మనస్పర్ధలు లేదు, సరైన గౌరవం ఇవ్వలేదనో మర్యాద ఉంటాయి. కానీ ఇలాగ ఓపెన్గా అన్న అన్నకు ఏదో హ్యాపీ కోసం అన్న అంటారా అని చెప్పి ఇట్లా ఆవిడ్ని అలా తోలనాడేలా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో ప్రస్తుతానికైతే విజయమ్మకి ఆ గౌరవం ఇస్తారనే అనుకుంటున్నాను, ఎందుకంటే మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారిలో సగం కాబట్టి ఆ వెయిటేజ్ ఆ ప్రియారిటీ ఉంటుందనే ఆశిద్దాం. మరి రేపటి రోజున మళ్ళీ ఎవడు లెగుస్తాడు అనేది ఆ పార్టీ యొక్క గొప్పతనం. ఆ పార్టీలో అటువంటి మహాగణులు కూడా ఉన్నారు. చూద్దాం మరి, ఇంకా రేపటి నుంచి ఆమెను కూడా విమర్శించే వాళ్ళు పుడతారా నేను అనుకోవట్లేదు. పుట్టినా ఆశ్చర్యపోక.